హెచ్లో 3, 2, 1 గో. సో మనం వచ్చేసి ఇప్పుడైతే నేను మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను. సో చలో వెళ్దాము మనం. హే, మీరు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఛానల్ మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి, మరిన్ని మరిన్ని మస్తు వ్లాగ్స్ అయితే ఉంటాయి, మరిన్ని మోటో వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి గాయస్, మనకి ఈ రోడ్ చూడండి. సో నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చూపిస్తాను. చలో నాతో పాటు అయితే రండి. ఇడేంటో ఇండికేటర్ వేసుకోకుండా రైట్ సైడ్కి వస్తున్నారు. సరే మనం ఇటు లెఫ్ట్ నుంచి దూరిపోదాంలే అయితే. ఓకే, మళ్ళా మనం వచ్చేసి ఇక్కడైతే ఆపుకున్నాము. ఈ ప్లేస్ హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఉండరు. సో బట్ చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే ఉంటుంది కదా. సో మ్యాక్సిమం చాలామందికి కూడా తెలియకపోవచ్చు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకు కూడా. సో అయితే చూడండి, ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, మన కెమెరాగా అయితే ఎలా కనబడుతుందో చూడండి ఇక్కడ. సో నేను ఆపుకుని మరి అయితే తీస్తున్నా, వ్యూ బాగుందని. చలో ఇప్పుడు ఇది మీకు ఈ రోడ్ అంతా కూడా చూపిస్తాను, తర్వాత వచ్చేసి నేను ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను మన నానక్రామ్ గూడలో. ఇది ఇక్కడ మీకు కనపడేదంతా కూడా సైక్లింగ్ ట్రాక్ అన్నమాట. ఇది మన హైదరాబాద్ తెలంగాణలో. సో చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇది వచ్చేసి టోటల్ అరౌండ్ 23 కిలోమీటర్స్ ట్రాక్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇది 8.5 కిలోమీటర్స్ వచ్చేసి నానక్రామ్ గూడ టు టిఎస్ఏపి, అండ్ రిమైనింగ్ 4.5 కిలోమీటర్స్ వచ్చేసి కొల్లూరు టు నర్సింగి. సో ఇదంతా కూడా టోటల్ 23 కిలోమీటర్స్ అయితే ఈ సైక్లింగ్ ట్రాక్ అనేది సరౌండెడ్ అయి ఉంటుంది అన్నమాట. సో హైదరాబాద్లో మనకి ఇంత పెద్ద సైక్లింగ్ ట్రాక్ ఉండడం అనేది చాలా గ్రేట్. సో మన నేను నాది ఏపీ కాబట్టి నేను మన ఏపీలో కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, మనము ఈ రోడ్ అంతా కూడా కవర్ చేద్దాం ఎలా ఉందో. ట్రాఫిక్ మామూలుగా లేదుగా. ఇప్పుడు మనం ఏం లెఫ్ట్కి వెళ్ళాలి, కారోడేమో అడ్డు వచ్చాడు. ఈ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలిరా అంటే చూద్దాం, రైట్కి వెళ్ళే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అటు సైడ్ నుంచి. మనమేమో ఇటు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నేనేమో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నారు. అబోయ్, ఓకే సరే, ఫైనల్గా అయితే మనం వచ్చేసాంలే కానీ. అరే, మనకు ఆ కార్ అటు రావడం, ముందు ఆ బైక్ కూడా అటు రావడం సరిపోయింది. సో ఇది వచ్చేసి మనకి బిల్డింగ్ కనబడుతుంది చూడు, పెద్ద అపార్ట్మెంట్స్. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్టీసీఐ బిల్డింగ్ ఒకటి ఉంటుంది పెద్దది. ఇక్కడ చూడండి, ఇది మనకి రోడ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం గ్రీనరీగా ఉంటుంది మంచి. ఇక్కడ చూడండి, ప్రతి స్పాట్లో కూడా ఒక లైక్ ఒక ఫోటో స్పాట్స్ లాగా ఫోటో షూట్స్ తీయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క థీమ్ లాగా ఉంటుంది అన్నమాట. లైక్ వీటిని ఎలా స్పెల్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో లైక్ మనకి ఫస్ట్లో అయితే ఒక ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చార్మినార్ షేప్ అన్నమాట, చార్మినార్స్ ఉన్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దారిలో వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. సి ఇక్కడ ఒక మనకి ఫొటోస్ దిగడానికి అయితే ఏమి, జస్ట్ ఇదంతా కూడా ఒక వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి మంచి స్పాట్ అన్నమాట ఫొటోస్ దిగడానికి అయితే ఏంటి, లేకపోతే నైట్ వ్యూ కూడా బాగుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి జేబీఆర్ఈ బిల్డింగ్స్ అని చూడండి, ఇక్కడ చూడండి ఈ హెడ్ చూడండి. సో ఒక లైక్ ఇది ఒక మర్రి చెట్టు లాగా అన్నమాట. లెఫ్ట్ సైడ్లో అయితే జేబీఆర్ఈ బిల్డింగ్స్ ఉంటాయి, చాలా పెద్ద బిల్డింగ్ అన్నమాట. వాటిని లైక్ పీక్ టవర్స్ అంటారు, జేబీఆర్ఈ పీక్ అంటారు. ఇక్కడ నేను ఇదంతా కూడా మీకు స్లో మోషన్ పెట్టి అయితే చూపిస్తాను, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సి చూడండి, ఇక్కడ ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్టోన్ లాగా ఉంది, ఇక్కడ దిగొచ్చు. స్టోన్ అంటే లైక్ ఒక కొండ అనుకో, అలా షేప్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, హ్యాండ్స్లో మన కాయిన్స్ పెట్టుకొని అలా ఉంది, ఇక్కడ దిగొచ్చు. తర్వాత మనకి ఇలానే ముందుకు వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఇంకా బాగుంటుంది ఆ ట్రీ దగ్గర.
చూడండి ఇక్కడ మొత్తము 3 trees అయితే ఉన్నాయి, అలా డిజైన్ చేశారు. నేనైతే ఇక్కడ చాలా ఫొటోస్ కూడా తీశాను, నా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఎర్లీ మార్నింగ్ నైట్ టైం వచ్చారా అంటే కూడా నైట్ టైం ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎఫెక్ట్. ఇక్కడ చూడండి, అది వాటర్ ఫౌంటైన్ అన్నమాట. సో వాటర్ ఇప్పుడైతే స్టాప్ చేశారు, నేను వచ్చినప్పుడు చాలా టైమ్స్ ఆన్లోనే ఉన్నది. సో ఇదంతా కూడా మనకి మంచి ఫొటోస్కి స్పాట్ అన్నమాట. సో మీరు, నేను ఈ వీడియోలో నైట్ టైం కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లైక్ నేను ఇప్పుడు డే టైంలో జర్నీ చేస్తున్నాను, రిటర్న్ వచ్చేటప్పుడు ఏమన్నా నాకు కుదిరితే వీడియో తీసి సేమ్ ఈ వీడియోలోనే వచ్చేలా అయితే ట్రై చేస్తాను. సో చూడండి, ఇది ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట. ఇది మనకి దీన్ని ఏమంటారు, ఇదంతా కూడా నర్సింగ్ సర్వీస్ రోడ్ అంటారు అన్నమాట. ఇది వచ్చేసి మన కోకాపేట్ సైడ్ అయితే ఉంటుంది, కాజాగూడ వెళ్ళే సైడు. సో నాకు పెద్దగా ఏరియాస్ తెలియదు, నేను కూడా మ్యాప్స్లో కొట్టుకొని చూశాను. సో నాకు అందుకే అర్థమైంది. సో ఇదంతా కూడా రైట్ సైడ్ ఆ ఫ్రంట్ కనపడుతుంది కదా, అదంతా కూడా సైక్లింగ్ ట్రాకే. 23 kilometers ఉంటుందని చెప్పాను కదా. సో నైట్ టైం కూడా అయితే కవర్ చేద్దామని అయితే అనుకున్నాం కదా. సో నైట్ టైం అయితే చూడండి ఎలా ఉందో ఈ సైక్లింగ్ ట్రాక్ మొత్తం చూడండి. ట్యూబ్ లైట్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. సో మొత్తం ట్యూబ్ లైట్స్ కూడా ఒక ఆర్డర్లో అయితే ఉన్నాయి. అదంతా కూడా నైట్ టైం సైక్లింగ్ ట్రాక్ వ్యూ అన్నమాట. సో ఈ సైక్లింగ్ ట్రాక్కి టైమింగ్స్ ఏమి ఉండవు, 24/7 ఓపెన్లో ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఆరాంసే రావచ్చు, సైక్లింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మనకి ఇంకోటి ఏంట్రా అంటే, ఈ సైక్లింగ్ ట్రాక్ రూఫ్ పైన 16,000 సోలార్ ప్యానెల్స్ ఉన్నాయంట. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయని అన్నారు. సో అందుకే ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేశాను, 16,000 సోలార్ ప్యానెల్స్ అటాచ్ అయి ఉన్నాయంట. సో మనకి ఈ నైట్ టైం అంతా కూడా చూడండి. సో మనకేంట్రా అంటే, మన దగ్గర ఉండే ఓన్ సైకిల్స్ తెచ్చుకొని మనం ఇక్కడ ఇదంతా కూడా వాక్ చేయాలన్నమాట. సో అక్కడ సైకిల్స్ వాళ్ళు పెట్టి మనం సైక్లింగ్ చేసుకునేలా అయితే కాదు. సి మీరు చూసారో లేదో, ఇప్పుడు నాకు 2 members అయితే కనపడ్డారు, పెద్ద ఎక్కువగా అయితే కనపడట్లేదు, చాలా తక్కువ మందే వాక్ చేస్తున్నారు, సారీ సైక్లింగ్ చేస్తున్నారు. చలో మనం వచ్చేసి, మనకు డే టైంలో ఒక వ్యూ కనపడింది కదా మనకి నర్సింగి రోడ్ సైడ్ మొత్తం ఫోటో స్పాట్స్ అని, జేబెర్రీ బిల్డింగ్స్ పక్కన. సో అదంతా కూడా ఇప్పుడు నైట్ టైం కూడా కవర్ చేస్తాం ఒకసారి ఈ వీడియోలో చూడండి. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్తో, నేను చాలాసార్లు చూశాను, బట్ ఇప్పుడు వీడియోలో అయితే కవర్ చేద్దాము. ఈ నుంచి మనము ఇలానే వెళ్ళేసి మనం అక్కడ లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిపోదాము. చాలా పెద్దది సైక్లింగ్ ట్రాక్, మనము 23 kilometers సైక్లింగ్ చేయాలంటే మాటలు కాదు. ఇదిగోండి చూడండి, నైట్ టైం వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ మీరు ఎంట్రన్స్ చూశారు కదా. సో ఎంట్రీలో ఒకటి కనపడింది పిల్లర్స్ అని చెప్పాను ఇంద మార్నింగ్. ఈ మిడిల్లో నడవటానికి చూడండి లైటింగ్ ఎలా పెట్టారు, అక్కడక్కడ మిడిల్లో వైట్ లైట్స్ పెట్టారు. ఇది వాటర్ ఫౌంటైన్, మరి మార్నింగ్ ఆన్ చేయలేదు, ఈవినింగ్ ఆన్ చేయలేదు నైట్ టైము. సో నేను లాస్ట్ టైం ఆన్ చేశారు, అప్పుడు బాగున్నది అనమాట. అక్కడ ఇక్కడ చూడండి, ఇది 3 trees భలే ఉంది అనమాట. అక్కడ నేను డే టైంలో ఫోటోలు దిగా, అక్కడ బాగా వస్తాయి, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఫొటోస్ డే టైంలో. బట్ నైట్ టైంలో కూడా మీరు దిగారా అంటే ఈ లైటింగ్ ఎఫెక్ట్ కొంచెం బ్లర్ అవ్వచ్చు, బట్ చాలా బాగుంటుంది. సో ఎదురుగా కనపడుతుంది కదా, అది వచ్చేసి జయబేరి పీక్ టవర్స్ అంటారు. సో నైట్ టైం చూడండి, చాలా హైట్ ఉంటాయి అవి, అందుకే దాన్ని పీక్ టవర్స్ అంటారు. సో వాళ్ళు అలా నేమ్ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి మర్రి చెట్టు తాత, హాయ్ తాత, నైట్ టైం మెరిసిపోతున్నాడు. ఇదిగో చూడండి ఎంత హైట్ ఉందో, జయబేరి టెంపుల్ ట్రీ అని అయితే రాసిన. ఇది రైట్ సైడ్ మీకు కనపడింది కదా, అది బుద్ధా స్టాచ్యూ అన్నమాట. సో బుద్ధా థీమ్ అయితే ఇక్కడ పెట్టారు. ఇంకోటి మనకి ముందు సైడ్ వచ్చేసి చార్నర్ థీమ్ కూడా ఉంటుంది అన్నమాట, కనబడుతుందా మీకు. ఇదిగో రైట్ సైడ్, ఇది చార్నర్ థీమ్. సో ఇలా థీమ్స్ లాగా అయితే వీళ్ళు పెట్టారు ఏరియా అంతా కూడా. బట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మీరు ఏరియాలో నైట్ టైం రైడ్ చేయండి, లేదా డే టైంలో రైడ్ చేయండి, బట్ రైడ్ చేశాక ఫొటోస్ అయితే దిగండి, ఎందుకంటే ఆ ఏరియాలో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట.
మీకు అక్కడ రైట్ సైడ్ కనపడుతుంది కదా దివాళీ లైట్స్ లాగా స్ట్రైట్గా హైట్గా, అది మై హోమ్ భూజా బిల్డింగ్. సో చాలా పెద్ద బిల్డింగ్. గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చాలా మోటో బ్లాగ్స్ కూడా ఉన్నాయి నా ఛానల్లో, సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.